ఈరోజు నేను చూసిన ఏదో క్యాజువల్గా టీవీ చూస్తే ప్రధానమంత్రి గారు హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటే ఎంత సంతోషంగా మాట్లాడుతుండంటే తెలంగాణలో కాంగ్రెస్ సాఫ్ అయిపోయింది సఫా అయిపోయిందని. అసలు నరేంద్ర మోడీ గారు గల్లీ నాయకుల కంటే చిల్లర్గా లేకిగా సంకుచితంగా ఆలోచన చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు. ఇవాళ 22,000 కాంట్రాక్ట్లు అప్పచెప్పి నిలబడడానికి ఒక అభ్యర్థిని కొనుక్కున్నాం. 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి నిలబడడానికి అభ్యర్థిని కొనుక్కున్నావు నువ్వు. ఆ అభ్యర్థి 100 కోట్లు పంచిపెట్టి 2వ స్థానంతో సరిపెట్టుకుంటే కాంగ్రెస్ ఓడిపోయిందని సంబరపడుతున్నావు అంటే టీఆర్ఎస్ ఓడి గెలిచినోడు నీ మనిషినే కదా. నిజంగా నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం ఒక సామాజిక స్పృహ కానీ సమస్యల పట్ల అవగాహన కానీ ఉంటే ఇంత అధికార దుర్వినియోగం చేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇష్టారాజ్యంగా వాడుకొని ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను ఉపయోగిస్తే కూడా తెలంగాణ సమాజం నిన్ను తిరస్కరించినందుకు తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడాల్సిన భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రధానమంత్రి గారు తెలంగాణలో కాంగ్రెస్ సఫా అయిపోయిందని మాట్లాడుతున్నాడు అని అంటే నరేంద్ర మోడీ గారి దిగజారుడుతనానికి ఇది పరాకాష్ట. మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం వాళ్ళిద్దరు ఒక్కటే ఒకే తానులోని ముక్కలు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి ఉమ్మడి శత్రువును కాంగ్రెస్ పార్టీని అడ్డు తొలగించుకోవడానికి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మేము ఏదైతే చెప్పినామో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రకటనతోనే అది నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ గారు చెప్తున్న వాళ్ళ ప్రత్యర్థి గెలిచిండు. వాళ్ళు నిజంగానే టీఆర్ఎస్ను కేసీఆర్ను ప్రత్యర్థిగా భావించుంటే ప్రత్యర్థి మీరు ఇంత శ్రమ చేసినా మిమ్మల్ని ఓడించిండు మీ ప్రత్యర్థి గెలిచిండు అని అంటే మీ ఓటమిని అంగీకరించి బాధతో సమీక్షించుకోవాల్సింది వదిలేసి ఉత్సాహంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సఫా అయిపోయిందని సంబరాలు చేసుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ యొక్క మానసిక స్థితిని తెలంగాణ సమాజం అంతా గమనించవలసిన అవసరం ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని తాపత్రయపడుతున్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సఫా అయిపోయిందని సంబరపడుతుండంటే కేసీఆర్ గెలవడాన్ని ఆయన స్వాగతించినట్టే కదా. కేసీఆర్ వాళ్ళ మనిషే కదా, వాళ్ళంతా ఒక్కటే కదా. ఇవాళ గెలిచినోడు ఓడినోడు ప్రత్యర్థులుగా ప్రజల ముందల నాటకాలు వేస్తూ